వందల సంఖ్యలో బీసీ కులాలకు చెందినటువంటి వివిధ నాయకులు, విద్యార్థి నాయకులు, ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ వాళ్ళు, దళిత సంఘాలకు చెందినటువంటి మల్కాజ్గిరి కంటోన్మెంట్ సంబంధించిన సంఘాల నాయకులు అందరూ, అదేవిధంగా సీనియర్ నాయకులు వికే మహేష్ గారు, మధుసూదన్ గారు అందరూ కూడా మాకు ఈరోజు గత కొన్ని రోజులుగా మైనంపల్లి చేస్తున్నటువంటి అరాచకాలలో భాగంగా నా మీద ఏదైతే హత్యా ప్రయత్నం చేద్దామనే పన్నాగం మన్నాడు. ఈ సుపారీ ఇచ్చి వాళ్ళ కొడుకు కొంతమంది అడ్వకేట్ ఇంకా మా దగ్గర ఉన్న చిల్లరగాని అందరినీ పెట్టుకొని సుపారీ ఇచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో అది ఒక రెక్కి ద్వారా నిన్న బయటపడ్డాడు. అంటే మల్కాజ్గిరిలో హనుమంతరావు తప్ప ఎవరు తిరగడానికి వీల్లేదు, ప్రజలు బాగుపడాలి, ప్రజలకు ఏదో మంచి జరగాలని లేదు, కానీ హనుమంతరావు బాగోడాలి, వాళ్ళ కొడుకు బాగోడాలి. దాని తప్ప మిగతా ఎవడు ఎదుగుతున్న యువ నాయకులు కానీ బీసీ నాయకులు దళిత నాయకులు ఎదుగుతుంటే ఓర్వలేక వాళ్ళని వాళ్ళ గొంతులు నొక్కేస్తూ ఎదగకుండా వాళ్ళని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. మేము ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. హనుమంతరావు ఎంతమంది పేదల భూములు లాక్కుంటున్నాడు, వాళ్ళ పక్షాన్ని నిలబడ్డందుకు, ఎంతో మంది ప్రజలకు, విద్యార్థులకు, మహిళలకు అందరికీ సాయం చేస్తున్నందుకు, అది ఎడ్యుకేషన్ రూపంలోనే కానివ్వండి, స్పోర్ట్స్ రూపంలోనే కానివ్వండి, ఇంకా వేరే విధంగా వాళ్ళకి చేరుతనిస్తున్నాం. గుడి గోపురా ప్రోగ్రాం ద్వారా గుడిలను కట్టించడం, ఇవన్నీ ఓర్వలేక మైనంపల్లి ఇంత ఇన్సెక్యూర్ ఫీల్ అయి మాలాంటి నాయకులను ఎదగకుండా తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు హనుమంతరావు. మీరు వికే మహేష్ లాంటి వాళ్ళని చూడండి, లింగారెడ్డి లాంటి నాయకులను చూసి నేర్చుకోండి. వీళ్ళు ఇలా కార్యకాలంలో ఎటువంటి పనులు చేశారు, ఇప్పటివరకు మల్కాజ్గిరికి ఒక చెడ్డ పేరు లేకుండా చూశారు వాళ్ళు. ఇన్ని రోజులు మల్కాజ్గిరికి ఇంత మంచి పేరు తెచ్చిన ఇట్లాంటి నాయకుల ఉన్నంత కాలం నీలాంటి వాడు వచ్చి మల్కాజ్గిరి పేరు సర్వనాశనం చేశాడు, బద్నాం చేసి పడేశాడు. వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడగొట్టడం పక్కానికి డిపాజిట్ లేకుండా చేస్తాం. మైనంపల్లి నువ్వు సంపాలనుకో, ఇంకేమైనా చేయి, మమ్మల్ని నాపలేవు. నేను ఒక్క కొడుకునే కావచ్చు, కానీ నాకేమైనా జరిగితే ఈరోజు వందల వేల సంఖ్యలో నిలబడతారు. ఒక్క సాయికి ఏమన్నా కానివ్వండి, కానీ వందల సంఖ్యలో రేపు ప్రచారం చేసి మీకు డిపాజిట్ లేకుండా చేస్తారు. రీసెంట్ టైమ్స్ లో ఏం బెదిరింపు కాల్ రాలే, మొన్న ఒక వ్యక్తి వచ్చి పోయిందన్న, దానికన్నా ముందు హనుమంతరావు పిచ్చెక్కినట్టు ఏమేం పూసలు కూర్చుండో ఆడియోలకి బయటకు వచ్చింది. నా గురించే కాదు, మంత్రుల గురించి, ముఖ్యమంత్రుల గురించి, ఇప్పుడు హనుమంతరావు ఏ పార్టీ పోయినా రేవంత్ రెడ్డి గారి గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రు. ఇంకా హనుమంతరావు హిస్టరీ తీసుకుంటే ఒక రౌడీ షీటర్, ఓరెవరినైనా అడ్డం వచ్చిన ఏ విధంగా అయినా చంపే ప్రయత్నం చేస్తాడు, అడ్డు తొలగించుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. అది మీ అందరికీ కూడా అందరికన్నా బాగా తెలుసు. ఆడియోలకి వచ్చింది కదా, మొత్తం వైరల్ అయింది, మీకు కూడా ఫార్వర్డ్ చేస్తాను. అది ఎప్పుడో మాట్లాడుతున్న విషయం కదా, అది ఆడియో మా దగ్గర లేదు, దానికి సంబంధించిన ఆడియో లేదు. కానీ ఆ లాయర్ ఎవరితో ఇక్కడ మాట్లాడినరో పోలీస్ ఎంక్వైరీలో ఉంది, వాళ్ళు కరెక్ట్ టైంలో వాళ్ళు ముందరికి వచ్చి పోలీస్ వాళ్ళతో మాట్లాడారు. ఎందుకంటే ఒక రౌడీ షీటర్కి ముగ్గురికి స్పారి ముగ్గురుతో మాట్లాడారు, మూడు టీంలతో. దాంట్లో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్, దాంట్లో ఒక రౌడీ షీటర్ రెండు మర్డర్లు చేసింది చిన్న వయసులో. వాళ్ళని పిలిచి నీకు కార్ ఇస్తాం, పైసలు ఇస్తామంటే వాడు భయపడి వెళ్ళిపోయాడు. పోలీసు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది, వాళ్ళు పంచనామా అవన్నీ చేసినట్టున్నారు, నిన్నే కంప్లైంట్ ఇచ్చాం కదా, వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళ సైడ్ నుంచి కూడా డిలే చేస్తే వాళ్ళపైన కూడా. ఈరోజు ఇట్లాంటి ఒక నీచమైన పనులు చేసుకుంటూ అన్న చేసే తీంస అన్న చేసే కార్యక్రమాలు నచ్చకనా, లే నువ్వు చేసే నీలో అంత దమ్ము లేకనా, మరి ఎందుకు ఇలాంటి ఇది చేస్తున్నావు తెలియట్లేదు. ఇప్పుడు వ్యక్తిగతంగా నీకు ఇచ్చేయాలనంటే బరిలో దిగు. మల్కాజ్గిరి ప్రజలలో ఎంతమంది దళిత బిడ్డలు ఉన్నారో వాళ్ళే నీకు సరైన సమాధానం ఇస్తారు. నీకు అంతే ఉంటే అని ఈ ఎన్కల ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇవన్నీ చెయ్యకు. ఏదైనా ఉంటే బరిలవిగు, మల్కాజ్గిరి ప్రజలే నీకు సరైన సమాధానం ఇస్తారు. నీ కానీ నీ కొడుకుకే కానీ రాజకీయ సమాధి పెట్టడం ఖాయం,
మల్కాజ్గిరి ప్రజలే పెడతారు అన్న వైపు తిరిగి చూసి ఏమేం కార్యక్రమాలు చేశారు నీకు తెలియదా ప్రజలకు తెలియదా ఆ తెలుసే కదా నువ్వు ఈ నాటకాలన్నీ చేసేది ఆ ఎంతమంది పిల్లలకు లబ్ధిదారులు పొందిన వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి అడిగి చూడు నీలో అంతే దమ్ముంటే డైరెక్టర్ ఒక దళిత బిడ్డగా ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను మైనంపల్లి హనుమంతరావు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంతమంది దళిత బిడ్డలకు నువ్వు ఎంత సాయం చేశావు దళిత మందే సరే నీతో ఉన్న చెంచలకు ఇచ్చినవా లేకపోతే సరైన అగ్గారులకు ఇచ్చినవా ఈ మాటకు ఒక్కసారి దళిత బిడ్డలతో వచ్చి మాట్లాడి సరైన సవాల్ అప్పుడు మేము మాట్లాడతాం మేమున్న దళిత బిడ్డలం ఎంతమంది ఉన్నామో ఇంతమంది నీకు చాలు కన్నెత్తి చూసే అంత నీకు ధైర్యం కూడా లేదు మా వైపు మేము ఎప్పటికీ అండగా ఉంటాము ప్రజల వైపు ఉన్న సాయన ఎంతో ఉండి ఎంతమంది దళిత బిడ్డలం మేము ఉన్నామో మల్కాజ్గిరిలో మా అన్నని గెలిపించి ప్రజల వైపు అన్న ఉన్నాడనేసి అని మేము నిరూపించుకుంటాం ఇంతమంది ఇక్కడికి వచ్చిండ్రంటే అర్థమవుతున్నది సాయి గారు అంటే ఎంత అభిమానం ఉన్నదో ఈ వచ్చిన వాళ్లలో ఆడబిడ్డలే ఎక్కువన్నారు లేడీసే ఎక్కువన్నారు మరి వీళ్ళందరూ కూడా వచ్చి మా అన్నకి ఏదో జరగబోతుంది హాని అని ఆందోళన పడుస్తా ఉన్నారు వాళ్ళు ఇక్కడికి అంటే మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో అది కొత్త కాదు ఇంతకు ముందే ఒకసారి తాను ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ టీం సాయిని సాయంత్రం వరకు చంపేస్తానని చెప్పారు అంటే ఆ క్రమంలోనే మరి ఈరోజు నిన్న రోజు వచ్చి రెక్కి చేసిపోతున్నారంటే దానికి అనుమానం ఇంకా బలీయమైతుంది అంటే నువ్వే ఎవరినో పంపించి సాయి ప్రసాద్ హత్య చేయాలనేటువంటి ప్లాన్ వేస్తున్నావు అనేది నిర్ధారణ అయిపోయింది హనుమంతరావు గారు మీరు ఈ రాజకీయాలు మానుకోండి ఇంతకుముందు ఏదో చేసినావు సరిపోయింది అది అప్పటికే ఇప్పుడు కూడా ఇప్పుడు చేస్తే కూడా ఎవరు ఊరుకోరు మల్కాజ్గిరి ప్రజలు చైతన్యవంతులైనారు మీ వల్ల ఎంతో మంది ఇబ్బందుల పాలైన సంగతి మరి నీకు తెలిసిన విషయమే ప్రజలందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు మరి సాయి ప్రసాద్ మీదకి వచ్చేసి ఈరోజు ఏదో చేస్తానంటే అయ్యే పని కాదు మొన్ననే మా బ్రదర్ చెప్పేసాడు నీకు దమ్ముంటే రా అని చెప్పిండు ఆ సవాల్ స్వీకరించాలి కదా దొంగదారిన ఏదో రాతిపూట వచ్చి ఇళ్లలో రెక్కి చేసి పోవడం అనేది అది తిరిగి పందల చర్య మీరు రండి మీకు దమ్ముంటే ముందుకు రండి అప్పుడు తెలుసుకుందాం సాయి ప్రసాద్ అంటే ఏంది సాయి ప్రసాద్ ఎంబడి ఉన్నటువంటి టీం ఏంది సాయి ప్రసాద్ ఎంబడి ఉన్నటువంటి సోదర సోదరి మాలు ఎంతమంది ఉన్నారు అల్వాళ్ళు ఎంతమంది ఉన్నారు మల్కాజ్గిరిలో ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది సాయి ప్రసాద్ గారు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు యూత్కి ఎన్నో యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు వాళ్ళకు ఉపాధి కల్పిస్తా ఉన్నారు నీకు దమ్ముంటే చాతనైతే అట్లాంటివి చెయ్యి అంతేగాని దౌర్జన్యాలతో బెదిరించాలి లేకపోతే ఆయన చేస్తున్నటువంటి యాక్టివిటీస్ బంద్ చేయించాలి అంటే ఇట్లాంటి పనులు చేస్తే బంద్ చేయించరు ఇట్లాంటి పనులు చేస్తే ఇంకా ఎక్కువ చేస్తారు ఇప్పుడు ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి కదా ఎవరు దమ్ము ఎంత ఉండదో తెలంగాణ రాష్ట్ర గంగాపుత్ర సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ మెట్టిదండరాజు నేను మాట్లాడేది ఏంటంటే ఈరోజు పిఎం సాయి మీద ఈ యొక్క మైనంపల్లి గారు ఏదైతే చేస్తున్నారో ఈ యొక్క దౌర్జన్యాలు దాడులు మీరు గతంలో టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు చేయడం జరిగింది మరి ఇక మీదట ఎప్పుడు కూడా మా బీసీ బిడ్డ మత్స్యకార జాతికి చెందినటువంటి మా మత్స్యకార బిడ్డ అయినటువంటి మత్స్యకార కుటుంబంలో చెందినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క బిడ్డ మీద ఈరోజు దాడులు చేయడం దౌర్జన్యాలు చేయడం మరి ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏ బీసీ బిడ్డ కూడా నీ మీద జాలి చూపించే ప్రసక్తే లేదు ఎందుకంటే ఒక మా జాతికి చెందినటువంటి గంగపుత్ర జాతి బిడ్డని మత్స్యకార బిడ్డని నువ్వు ఈరోజు దౌర్జన్యాలు చేస్తూ ఇంటి మీదకి మనుషులు పంపిస్తూ ఈ విధంగా దౌర్జన్యాలు చేసి భయభ్రాంతులు చేయాలని నువ్వు అనుకుంటున్నావు కానీ దీనికి యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క గంగపుత్ర జాతి బిడ్డ కూడా నిన్ను తరిమి తరిమి కొడతాము నువ్వు ఎక్కడ ఏరియా అయితే ఉన్నావో ఆ ఏరియాకి నువ్వు వెళ్ళిపోవాల్సిందే నువ్వు ఇక్కడ వచ్చి ఈరోజు గెలుచుకున్నావు ఒకప్పుడు గెలిచి నువ్వు ఇక్కడ సంపాదించుకున్నావు అంతవరకు ఉండు అంతవరకు అంతేగాని ఒక మత్స్యకార జాతి బిడ్డ మీద మాత్రం నువ్వు ఇలాంటి దౌర్జన్యాలు చేస్తూ నీ దగ్గర డబ్బుంది పలుకుబడి ఉందని చెప్పేసి ఒక బీసీ బిడ్డ మీద ఈ విధంగా నువ్వు చెయ్యడం భావ్యం కాదు మిస్టర్ హనుమంతరావు గారు ఒకటే చెప్తున్నాం మేము మా యొక్క బీసీ బిడ్డ మీద ఇక మీద నువ్వు ఎలాంటి దాడులు చేసినా నువ్వు మాత్రం ఓటుతో గెలుస్తావు అని అనుకోవడం చాలా తప్పు ఆ భయంతోనే నీకు ఓటమి భయం తెలుస్తుంది మా జాతి బిడ్డ ఇక్కడ గెలుస్తాడు ఒకవేళ టికెట్ ఇస్తా అని చెప్పి ఆ భయంతోనే నువ్వు భయభ్రాంతులకు గురై మనుషులను పంపించి ఈ విధంగా నువ్వు చేస్తున్నావు కాబట్టి ఖబర్దారు బిడ్డ ఒకటి చెప్తున్నా మైనంపల్లి హనుమంతరావు గారు నువ్వు ఏవైనా మా సాయి ప్రసాద్ ఏమైనాయిందంటే మాత్రం యావత్ తెలంగాణ జాతిలో ఉన్నటువంటి మా జాతి బిడ్డలందరం కూడా మీ మీద తిరగబడి తరిమి పంపిస్తాం అది మాత్రం గుర్తుపెట్టుకోండి జై గంగాపుత్ర మల్కాజ్గిరిలో
మైనప్పల్లి హనుమంతరావు గారి యాక్టివిటీ చూస్తుంటే మలో క్లాసుకు రిజీవ్ పుట్టుకొచ్చిండ అనే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మల్కాజ్గిరి పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నది అంటే, నువ్వు ఎంత మందిని పీడించుకు తిన్నావు, ఎంత మంది పైన అరాచకం చేసినావు, వాళ్ళ ఉసురు తాకే రేపు నువ్వు ఊడిపోబోతున్నావు. అది సరిపోదు అన్నట్టుగా మరో బీసీ బిడ్డ ఎదుగుతుంటే ఆయన నాయకత్వాన్ని ఓర్వలేని నువ్వు ఆయన మీద దాడులు చేసే ప్రయత్నం, రిక్కీ చేసే ప్రయత్నం, మీ ఆడియో రికార్డింగ్లు అందరి ముంగడ టీవీ ఛానళ్లలో క్లియర్ స్పష్టంగా బయటపడ్డది నువ్వు ఆయన మీద సుపారీ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నావని. మళ్ళా నిన్న ఒక వ్యక్తి ఇంటి చుట్టూ దునికిపోయి రెక్కీ చేయడం దానికి ఖచ్చితమైన నిరచనంగా మారింది. సాయి అనే వ్యక్తి 2006 నుంచే విద్యార్థి సమస్యల మీద ఉద్యమాలు చేయడం మొదలుపెట్టిన ఆయనకి ఆ రోజు ఏ రోజైతే ఆయన ఉద్యమాలు చేస్తుండో ఆ రోజు నుంచి మా అందరం కలిసి ఆయనతో నడవడం జరుగుతున్నది. ఆ రోజే మేము నెత్తి మీద కఫన్ బాంధకే నిగిలే ఆ రోజు ఏదైనా సిద్ధమని మీలాంటి వాళ్ళు చాలా మందిని చూసినాం. మీలాంటోడు ప్రజాబరిలా తేల్చుకోలేక భయంతోని ఇటువంటి పనులు చేస్తున్నాడు. ఖబర్దార్ మైనంపల్లి, ఖబర్దార్ మళ్ళా చెప్తున్నాం, నువ్వు మళ్లీ సాయి ప్రసాద్ జోలికి వస్తే మేము ఎంతో మంది ఆయన స్నేహితులము, శ్రేయోపలాసనం, మానవహారం లెక్క మారుతాము, ఆయనకి ఒక్క ముళ్ళు గుచ్చుకోకుండా మేము నిలబడతాం ముందుగా అని చెప్తున్నాం. అండ్ నిన్ను ఈసారి ఖచ్చితంగా మల్కాజ్గిరి ప్రజలు డిపాజిట్ కూడా రాకుండా ఓడగొట్టడం తథ్యం. మళ్ళీ నువ్వు మళ్ళా నిజామాబాద్కో మళ్ళా మహారాష్ట్రకో పారిపోవడం కూడా తథ్యం రాష్ట్రం. ఈరోజు చూస్తున్నాం మైనంపల్లి హనుమంతరావు సాయి గారు ఏదంటే ఏదైతే పబ్లిక్ కి సర్వీస్ చేస్తున్నాడో, ఈ పబ్లిక్ సర్వీస్ చేస్తుంటే అందరు కూడా సంతోషం, మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంతో ఉన్నారు. ఇతను బాగా పనిచేస్తున్నాడు, ఈయన ఏ ఇది లేకున్నా కూడా ఫ్రీగా ట్యాబ్స్ పంచడమే కానివ్వండి, హెల్త్ చెకప్సే కానివ్వండి, కరోనాలో హెల్త్ చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటే, స్పోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ చేస్తుంటే ఆయన కడుపు మంటాయి. ఈరోజు సాయి గారు కానీ మాలాంటి వారు ఎవరు ఉన్నా కూడా అతనికి తట్టుకోలేకపోతున్నాడు. అతను చేసే ఇది లేదు, ప్రజలకు సేవ చేసే ఇది లేదు, ఏదో డ్రామాలు చేస్తుంటాడు. 1000 రూపాయలు ఖర్చు పెట్టి 100000 రూపాయలు ఖర్చు పెట్టినా అని డ్రామాలు చేస్తుంటాడు కానీ ప్రజలకు సేవ చేసే ఇది లేదు. ఏదో చేసి సాయికి ధమ్కీ ఇచ్చి, అందరికీ ధమ్కీలు ఇచ్చి, ఇంటి కాడ రిక్కీ చేసి ఏదో చేస్తా అని చెప్పి కొంతమంది రౌడీ చుట్టాలని పెంచి పోషించుకుంటా ఈరోజు ఏదో చేస్తానని అనుకుంటున్నాడు. ఇవన్నీ మానేయి, దమ్ముంటే ప్రజాస్వామ్యంలో ప్రజల్లోకి రా, నువ్వు ప్రజలకు సేవ చేయి, ప్రజల్లో గెలువు, అప్పుడు నిన్ను ఒప్పుకుంటారు. కానీ ప్రజలందరినీ దోసుకొనికుంటా అమాయక ప్రజలు, ఇంతమంది అమాయక ప్రజలు, ఇంతమంది కూడా నీతోటి గోసపడ్డ వాళ్లే, వందలాది మంది, వేలాది మంది నీతోటి మల్కాజ్గిరి నియోజకవర్గంలో గోసపడ్డ వాళ్లే. నువ్వు పోయి ఇప్పుడు ఏదో మెదక్లు ఏమో చేస్తానంటున్నావు, మెదక్ల క్లియర్ గా చెప్పారు వాళ్ళు, ఒక్క విలేజ్ లో కూడా ఒక పని చేయలేడు. 6 బోర్లు గవర్నమెంట్ బోర్లు ఒక విలేజ్ చేయిస్తే ఆ బోర్లు నేనే ఇచ్చిన అని చెప్పి ప్రచారం చేసుకుని తిరుగుతున్నారని ఆ విలేజర్సే మిమ్మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇతనికి చేసింది ఏం లేదు, ఏ చేసేది లేదు కూడా. కానీ ఇంకోసారి కూడా సాయి ప్రసాద్ గారి మీద రిక్కీ నిర్వహించడం, అలాగే కొంతమంది రౌడీ షీటాలను పెట్టి వాళ్ళతో మాట్లాడించి నేనేదో 50 లక్షలు ఇస్తా, కాలు ఇస్తా, నేను సాయి కుమార్ని ఏమైనా చేస్తే అని అంటే ఇవన్నీ మానేయి. అప్పుడెప్పుడో నువ్వు ఈ జమాన్లో ఎప్పుడో చేసినావు, కానీ ఈ ఇప్పుడు మాత్రం అలాంటి లెక్కలు చేసే ప్రయత్నాలు మానేయి. ప్రజల్లోకి రా, ప్రజా సేవ చేయి, ప్రజల్లో మెప్పు పొందు. నువ్వు మెప్పు పొందలేవు, నువ్వు ఇప్పటిదాకా మెప్పు పొందలేవు, ఏం చేయలేవు, కానీ ఇప్పుడు ఏదో చేస్తానంటే నమ్మే పరిస్థితిలో కూడా మల్కాజ్గిరి నియోజకవర్గంగా ప్రజలు లేరు. నేను ధర్మి కొట్టే రోజులు త్వరలోనే ఉన్నాయి. ఈ 15-20 రోజులే నువ్వు ఉంటావు కాబట్టి తప్పితే మల్కాజ్గిరి నుంచి ప్రజలందరూ కూడా నేను ధర్మి కొడతారని తెలియజేస్తూ సార్.